నేతలు కాబోతున్నారు. టీడీపీ, వైసీపీ, ఇతర పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉంటాయనే విషయం గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కర్నూలు నుంచి లెక్కలు మొదలు పెడదాం. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారో తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలో కీలకమైన ఫ్యాక్షన్ రాజకీయం కలగలిసిన నియోజకవర్గం ఆళ్లగడ్డ. వైసీపీ నుంచి గంగుల బిజేంద్రరెడ్డి, కూటమి తరఫున భూమా అఖిలప్రియ ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. ఇలాంటి కీలక నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారో చెప్పే ముందు అభ్యర్థులిద్దరి నేపథ్యం ఒకసారి చూద్దాం. భూమా అఖిలప్రియకు చిన్న ఏజ్లోనే రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి 5 అభివృద్ధినే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ హోరాహోరీలో టీడీపీ అభ్యర్థి అఖిలప్రియకే విజయావకాశం ఉందని మా స్టడీలో తేలింది. ఆళ్లగడ్డ నుంచి ఒకసారి కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ వైపుకు వస్తే వైసీపీ నుంచి ఇమ్తియాజ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు 70,000 ఉన్నాయి. ఇమ్తియాజ్ జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి భరత్ పారిశ్రామికవేత్తగా ఈ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మా ఎక్స్క్లూజివ్ స్టడీ రిపోర్ట్ ప్రకారం కర్నూలు నియోజకవర్గంలో భరత్ విజయం సాధించబోతున్నారు. జిల్లాలో మరో ఇంట్రెస్టింగ్ సీటు డోన్. ఇక్కడి నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయనపై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని బరిలో దింపింది కూటమి. మా స్టడీ రిపోర్టు ప్రకారం ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కుటుంబ నేపథ్యం, క్లీన్ ఇమేజ్ కోట్లకు ప్లస్ పాయింట్లు. ఇక గత 5 చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రచారం చేస్తున్నారు బుగ్గన. ఈ హోరాహోరీలో వైసీపీదే పైచేయిగా కనిపిస్తుంది. బుగ్గనకే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని మా స్టడీలో తేలింది. డోన్ విజేత బుగ్గన అని తెలుస్తుంది. ఈ 3 కీలకమైన నియోజకవర్గాల తర్వాత కర్నూలు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏ పార్టీ ఎక్కడ విజయ కేతనాన్ని ఎగరవేయబోతుందన్న విషయాన్ని ఒకసారి చూద్దాం. ఆళ్లగడ్డ నుంచి ముందుగా అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ నుంచి అఖిలప్రియ విజయం సాధించబోతున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో శిల్ప చక్రపాణిరెడ్డి వైసీపీ జెండా పాతబోతున్నారు. ఇక నందికొట్కూరు నియోజకవర్గంలో డాక్టర్ దారా సుధీర్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లో టీజీ భరత్ తెలుగుదేశానికి విజయాన్ని అందించబోతున్నారు. ఇక పాణ్య నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందించబోతున్నారు. నంద్యాలలో శిల్పా రవిచంద్ర వైసీపీ తరఫున విజయం సాధించబోతున్నారు. బనగానపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. ఇక డోన్లో ముందుగా అనుకున్నట్టు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. పత్తికొండలో కంగాటి శ్రీదేవి కూడా వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. కొడుమూరులో ఆదిమూలపు సురేష్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఎమ్మిగనూరులో జయ నాగేశ్వర్ రెడ్డి తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. మంత్రాలయంలో వై బాలనాగిరెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఆదోనులో సాయి ప్రసాద్ రెడ్డి, ఆలూరులో విరూపాక్షి ఇద్దరూ కూడా వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. గతంలో కర్నూలులో 2019 జరిగిన ఎన్నికల్లో కర్నూలులో ఒక్క సీటును కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోలేకపోయింది. కానీ ఇప్పుడు చూస్తే జిల్లాలో 10 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో టీడీపీ విజయం సాధించబోతున్నాయి. అంటే టీడీపీకి కొత్తగా 4 స్థానాలు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో కలిసి వస్తున్నాయి. వైసీపీ మాత్రం జిల్లా మీద పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని చూపిస్తుంది. తెలుగుదేశం 4 స్థానాలతో సరిపెట్టుకునే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక కడప జిల్లా విషయానికి వస్తే జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.